హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో సెంట్రల్ లైన్ అంటే ఏంటి, సెంట్రల్ లైన్ ఏ విధంగా గీయాల, సెంట్రల్ లైన్ యొక్క ప్రాముఖ్యత గురించి, అంటే బిల్డింగ్ మార్కింగ్కి సెంట్రల్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని గురించి చూద్దాము. అంతకన్నా ముందర మా యొక్క ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హోమ్ ఆర్కిటెక్చరల్ అనే ఛానల్ని. అలాగే ఈ వీడియో చూడతా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెచ్చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాము. లాస్ట్ టైం నేను మేము సౌత్ ఫేస్, నార్త్ ఫేస్, అలాగనే ఈస్ట్ ఫేస్ అన్ని డైరెక్షన్లో 30x40లో ప్లాన్స్ చేసినాం, బేసిక్గా ఎలా తీసుకోవచ్చు అనేది. వాటిలోంచి నార్త్ ఫేస్ అనే ఒక ప్లాన్ తీసుకొని దానికి సెంటర్ లైన్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఫస్ట్ యొక్క చూడండి, సైట్ వచ్చి ఎల్లో కలర్లో ఉంది, ఎల్లో కలర్ కనబడట్లేదు కాబట్టి మారుస్తాను. సైట్ రెడ్ కలర్లో ఉంది కదా. నెక్స్ట్ మనకి సెంటర్ లైన్ గీయడం చూస్తుంది. మామూలుగా మన ఇండియాలో అన్ని ఏరియాలో బ్రిక్ విడ్త్ 9 ఇంచెస్ ఉంటుంది, అవుటర్ వాల్ అంతా 9 ఇంచెస్ వేస్తాం కాబట్టి 9 ఇంచెస్లో హాఫ్ 4.5 ఇంచ్ కాబట్టి 4.5 ఇంచ్ మనం సెంటర్ లైన్కి చేస్తాం అన్ని వైపుల. ఓకే, సెంటర్ లైన్ కలర్ మారుస్తున్నాను. ఫస్ట్ అవుటర్ తీసుకున్నాము, గ్రీన్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్గా లోపలవి చూద్దాం. ఈ నిలువులో ఫస్ట్ చూద్దాం. ఇది సెంటర్ లైన్ నిలువులో మార్కింగ్కి సెంటర్ లైన్ అనేది ఇంపార్టెంట్, కాలమ్ ప్లేస్మెంట్కి కానీ అన్నిటికీ సెంటర్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ లైన్ సెంటర్ లైన్ లోపల 4.5 వాలు కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఇటు సైడ్ వచ్చి ఇంకా ఇంకొకటి నెక్స్ట్ చివరి వచ్చి ఆల్రెడీ మనం అవుట్ చేసినాం ఈ సెంటర్ లైన్. ఇప్పుడు వీటి వరకే మనం సపరేట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ప్లాన్ కానీ పక్కనే పెట్టుకొని ఉండాలా, సెంటర్ లైన్ పక్కన తీసి పెట్టుకుంటే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎక్కడ కాలమ్స్ పొజిషన్స్ అనేది కానీ మనకు ఐడియా వస్తుంది. సెంటర్ లైన్ వచ్చింది, ఇప్పుడు సెంటర్ లైన్ మెజర్మెంట్స్ ఇవ్వాలి. ఫస్ట్ అవుటర్ 24x9 వాలు. రెండు 4.5 5 3 సెంటర్ లైన్ మెజర్మెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిల్లో కాలమ్స్ మనం సెట్ చేయాలి. కాలమ్స్ తర్వాత పిక్ మార్కింగ్ అనేవి సెంటర్ లైన్ బేస్ చేసుకునే ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము కాలమ్ పొజిషన్స్ పెడతాం. నేను ఈ విధంగా కాలమ్స్ పెట్టమని చెప్పడం లేదు, మీ ఇంజనీర్ని ఏ విధంగా చెప్తే ఆ విధంగా కాలమ్స్ పెట్టుకోండి. కాబట్టి బేసిక్గా ఎలా పెట్టాలనేది చెప్తున్నాం. 9కి 1 అడుగు కాలం ఇది,
లెఫ్ట్ సైడ్ ఒక కాలమ్, సెంట్రల్ ఒక కాలమ్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఈ కాలమ్స్ అన్నిటిని మనం కాపీ చేసుకోవాలి. డాటా పేర్లు చెప్తాం, ప్రాక్టికల్గా అయితే మనం వర్క్ చేసుకోవచ్చు పేపర్ మీద అయితే. కాలమ్స్ ప్లేస్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కాలమ్స్ మెజర్మెంట్స్ కానీ వచ్చేసినాయి, సెంట్రల్ లైన్ మెజర్మెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు సైట్ తీసుకుందాం మనం. సైట్ అనేది సైట్ నుంచి సెట్ బ్యాక్స్ చేసుకుంటూ రావాలి కాబట్టి సైట్ని తీసుకొస్తున్నాం. కాపీ చేస్తున్నాను, సైట్ తీసుకొచ్చాను. ఇప్పుడు నైరుతి మూల సైట్ ఎండ్ నుంచి మనకి ఎంత. ఓకే, నెక్స్ట్ నైరుతి మూల నుంచి మనము పెట్టుకుంటా రావాలా. ఓకేనా, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒకవైపు నుంచి పెట్టుకుంటా నైరుతి నుంచి మనము నైరుతి మూల చివరి నుంచి పడమర నుంచి తూర్పు వైపు పెట్టుకుంటా వస్తాము. తర్వాత దక్షిణం నుంచి ఉత్తరం వైపు పెట్టుకుంటా వస్తాం అన్నమాట. ఈ విధంగా మనకు రెండు వైపులా మార్కింగ్ లైన్స్కి మెజర్మెంట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ కాలమ్స్కి కాలమ్స్ సైజును బట్టి కాలం యొక్క సైజు కాలం యొక్క కెపాసిటీని బట్టి మనం అక్కడ గుంటలు పిట్ మార్కింగ్ వేయాలి. బట్ కాకపోతే అన్ని దగ్గర పిట్ మార్కింగ్ గుంటలు ఇస్తాను కదా, కొన్ని దగ్గర ఫైల్స్ ఫిట్టింగ్ దాని ఉంటుంది. అది ఫైల్స్ ఫిట్టింగ్ అనేది నెక్స్ట్ తర్వాత కొన్ని వీడియోలలో చూద్దాము. ఓకే, ఇప్పుడు గుంటలు ఏ విధంగా సెట్ చేస్తారు, గుంటలకు మార్కింగ్ చెప్పేస్తారు అనేది చూద్దాం. రఫ్గా మామూలుగా 5x5 గుంట సైజులు అనుకుందాం. ఓకే, ఇప్పుడు సెంటర్ లైన్ మార్కింగ్ ఒకటే తీసుకుంటున్నాను. తీసుకున్నాము, ఇప్పుడు ఒకే కాలం అన్నిటికీ మనం ఒకటే కాలం వాడుతున్నాం. ఒకే సైజ్ కాలం అంటే 9కి ఒక అడుగు, 5 అడుగులకు 5 అడుగులు గుంట అనుకున్నాం. 5 ఫీట్. ఇప్పుడు ఈ గుంటకి సెంటర్ చూద్దాం. గుంటకి సెంటర్ పాయింట్, కాలానికి సెంటర్ పాయింట్ అనేది కానీ మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కాలం సెంటర్ పాయింట్ ని తీసుకెళ్ళి ఈ సెంటర్ పాయింట్ లో మనం సెటప్ చేయాలి. ఓకే, ఇది మనకు ప్రతి కాలంకి సెంటర్ లైన్ పాయింట్ అన్నమాట. ప్రతి కాలం అదే కాబట్టి మనకి ఇబ్బంది లేదు. కొన్ని దగ్గరలా 9 అంగుళాలు కాలమ్స్ ఉంటాయి, కొన్ని దగ్గరలా 15 అంగుళాలు, 18 అంగుళాలు, పెద్ద స్ట్రక్చర్లు అయితే 20 అంగుళాలు, 30 అంగుళ కాలమ్స్ కానీ ఉంటాయి. ఓకే, ఈ విధంగా పిట్ మార్కింగ్ మనం సెంటర్ లైన్లో చేస్తాం. చేసిన తర్వాత పిట్కి ఎట్ట మార్కింగ్ అనేది సెంటర్ లైన్ అందుకని చాలా ఇంపార్టెంట్. సెంటర్ లైన్ నుంచి ఫస్ట్ కాలం పెట్టాం కదా, ఫస్ట్ మనం పెట్టేది ఏంది, పిట్ తవ్విన తర్వాత కాలం పెడతాం. ఫస్ట్ గుంట మార్కింగ్ తెచ్చుకోవాలి. ఓకే, ఈ విధంగా చాలా దగ్గరలో ఏం చేస్తారంటే సెంటర్ లైన్ బేస్ చేసుకుని అటు ఇటు ఇస్తారు. కాకపోతే ఫస్ట్ కాలం బేస్ చేసుకొని మనం సెంటర్ లైన్ కాలం బేస్ చేసుకొని పిట్టుని కాలం సెంటర్కి పిట్ సెంటర్ ఉండేటట్లా ప్లాన్ చేయాలి, అప్పుడే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనము సెంటర్ లైన్ నుంచి కొలతలు ఇచ్చేయచ్చు.
ప్రతి కాలం కాల విధంగా ఇచ్చేసి తర్వాత మనం మార్కింగ్ సైఫైల్ మార్కింగ్ చేయొచ్చు ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు అర్థమై ఉంటుంది ఇంతవరకు. ఇంకా ఎక్కువ చెప్తే లెంగ్త్ అయిపోతుందని ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాము. ఫస్ట్ సెంటర్ లైన్ 9 ఇంచెస్ లో ఆఫ్ తీసుకుని చుట్టూరు వేసుకొని మధ్యలో కానీ వేసుకొని ఒక కాలం సెట్ చేసుకున్నాము. కాలం తర్వాత కాలంను బట్టి మనము పిట్ మార్కింగ్ చేసాము. పిట్స్ ఎన్ని పిట్లు ఉన్నాయో అన్ని పిట్లకి మనము గుంతలు తవ్వడానికి మెజర్మెంట్ ఇచ్చాము. ఒక గుంట సైజుని బట్టి దాని యొక్క సెంటర్ పాయింట్ కాలం సెంటర్ పాయింట్ లో సెటప్ చేస్తే కరెక్ట్ గా మనకు కాలంకి కింద ఫౌండేషన్ పడడానికి కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనము మార్కింగ్ అనేది చేయాలా. మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఇంచు కానీ తేడా లేకుండా చేస్తే మనకు స్ట్రక్చర్ కరెక్ట్ గా వస్తుంది. కాబట్టి మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.